హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ సందర్భంగా నేను ఇంట్లో హలీమ్ ప్రిపేర్ చేశానండి. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఈ హలీమ్లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగా కాస్త సాల్ట్, అలాగే కాస్త వెనిగర్ వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ కాస్త పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ హలీమ్. అలాగే ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అందులోనే 1 చిన్న కప్పు పెరుగు కూడా వేస్తున్నానండి. పెరుగు వేయడం వల్ల కూడా ఈ హలీమ్కి ఒక మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం కలిపి 1/2 అవర్ పక్కన ఉంచేసుకుందాం. 1/2 అవర్ తర్వాత స్టవ్ పై ఒక బాండి ఉంచి అందులో 1 స్మాల్ కప్ ఆయిల్ వేస్తున్నాను. ఇది కాస్త వేడయ్యాక ఇందులో మనకు కావాల్సిన స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. అందుకోసం నేను 1 టీ స్పూన్ నువ్వులు, 6-7 లవంగాలు, 1 టీ స్పూన్ షాయి జీరా, 1 స్మాల్ టీ స్పూన్ మిరియాలు, 4-5 దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మనం వేడైన ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి వేసాక కాస్త దోరగా అయ్యాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి. ఇందులో వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి ఇందులోంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. దీన్ని కాసేపు మగ్గించుకోవాలి. ఈలోపు మనకు కావాల్సిన పప్పు పొడిని కూడా ప్రిపేర్ చేద్దాం. అందుకోసం నేను ఈ పప్పులన్నీ నేను 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్తో తీసుకున్నాను. మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ బార్లీ, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే బాదం కూడా వేసుకున్నానండి. బాదంలు 10-12 బాదంలు వేసుకున్నాను. బాదంలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బాండి స్టవ్ పై ఉంచి ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కాసేపు చల్లారాక మళ్ళీ వీటిని మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హలీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం 1 అవర్ కేటాయిస్తే చాలండి. ఎంతో రుచికరమైన హలీమ్ మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ, దీంట్లో మనం అన్ని రకాల పప్పు ధాన్యాలు వాడతాం కాబట్టి దీంట్లో పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయిల్లో చికెన్ కూడా చక్కగా మగ్గిపోయింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ కూడా కాస్త పైకి వచ్చింది. ఇది మగ్గేలోపు మనం పప్పు ధాన్యాలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక మిక్సీ బౌల్లో వేసి పౌడర్ చేసుకుందాం. తర్వాత మనం చికెన్ మగ్గించుకున్నాం కదండి, దాన్ని ఒక కుక్కర్లో వేసి అవి మునిగే వరకు వాటర్ వేయాలి. ఈ విధంగా వాటర్ వేసాక మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ మగ్గించుకోవాలి. ఈ హలీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మన చికెన్ ఎంత బాగా ఉడికితే అంత చక్కగా వస్తుందండి హలీమ్. అలాగే ఇక్కడ మనకి పప్పు ధాన్యాల పొడి కూడా రెడీ అయిపోయింది కదండి. ఈ హలీమ్లో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, అలాగే మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి కాబట్టి హాయిగా నిద్రపడుతుంది.
అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకున్నానండి, కాస్త దొడ్డి రవ్వ. ఇందులో కాస్త వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానాక స్టవ్ పై మరొక గిన్నె ఉంచి అందులో మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి అది వేయాలి. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి నేను ఒక 1 లీటర్ వాటర్ వేస్తున్నానండి. మీకు హలీం అనేది కాస్త లిక్విడ్గా కావాలనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను 1/2 కేజీకి 1 లీటర్ వాటర్ వేశాను. అలాగే ఈ వాటర్తో పాటు నేను ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి పప్పు పొడి, దాన్ని కూడా ఇందులోనే వేసి ఎలాంటి లంప్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మరిగేదాకా కలుపుతూ ఉండాలి. మనం కాస్త కలపడం కనుక మర్చిపోతే అడుగంటుకపోతుందండి. ఈ పప్పు మిశ్రమం మనకి గట్టి పేస్ట్లా అవ్వాలి. ఈలోపు ఇక్కడ చూడండి కుక్కర్లో మనం ఉడికించుకున్న చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి పప్పు రసం ఉంది కదండి, దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకుందాం. ఇది మనకు నెక్స్ట్ యూస్ అవుతుంది. అలాగే కుక్కర్లో ఉన్న చికెన్ని ఒక చిన్న కప్పు పక్కన ఉంచేసాను. ఈ కుక్కర్లో ఉన్న చికెన్ పీసెస్ని మాత్రం మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఉంది కదండి ఆ రెండింటిని మాత్రం మిక్సీ పట్టలేదు, ఆ రెండు పక్కన ఉంచేసి మిగిలిన మొత్తం మిక్సీ పట్టాను. అలాగే ఈ చిన్న కప్పులో ఉన్న చికెన్ని మరో కాస్త పెద్ద బౌల్లో వేసుకొని పప్పు గుత్తి కర్ర ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా స్మాష్ చేయాలి. ఈ విధంగా చేసి మనం హలీం కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉడికించుకున్న చికెన్ని కనుక మొత్తం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటే చికెన్ అనేది హలీం అనేది అంత టేస్టీగా ఉండదు. అలాగే మీకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ డిఫరెన్స్ అనేది, మిక్సీ పట్టిన చికెన్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే మనం గుత్తికర్రతో చేసిన చికెన్ అనేది ఏ విధంగా ఉందో. మనం సగం మిక్సీ పట్టి సగం ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకే బౌల్లో వేసుకొని మనకు ఆల్రెడీ పప్పు మిశ్రమం చూడుస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కాస్త దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనకు మిగిలిపోయిన చికెన్ రసం ఉంది కదండి అది కూడా అందులో వేసేసి అందులోనే కొత్తిమీర పుదీనా తురుము వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా తురుము కాస్త ఎక్కువ వేసుకొని ఒక పెద్ద కప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ చికెన్ మనం స్మాష్ చేసిన చికెన్ ఉంది కదండి దీని కూడా ఈ పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దీని మరొక 10-15 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పటి వరకు బాగా మగ్గించుకుందాం. ముస్లింలకి ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసం కోసం అన్ని మతాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. హలీం మనకి ఈ రంజాన్ మాసంలోనే అధికంగా దొరుకుతుంది. దీని ఆ తర్వాత కొనాలి అంటే మాత్రం చాలా కష్టమండి దొరకడం. ఈ హలీంని ప్రిపేర్ చేయడానికి ప్రత్యేకమైన బట్టీలు ఉంటాయండి. ఈ బట్టీలు చాలా హై టెంపరేచర్ ఉండటం వల్ల ఈ చికెన్ అనేది గోధుమ రంగులోకి వస్తుంది. అలాగే ఈ హలీం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మన హలీం కూడా రెడీ అయిపోయిందండి. నేను మరి కాస్త కొత్తిమీర పుదీనా వేసాను, అలాగే చివర్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ వేశాక మరొక 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసానండి. ఈ హలీంలో ముఖ్యంగా నెయ్యి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి. చూడండి ఇక్కడ హలీం కూడా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసిన హలీం మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా కనుక హలీంని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఈ హలీంని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ విధంగా మనము ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, అలాగే జీడిపప్పు వీటన్నింటితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన టేస్ట్ అయిన హలీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త టైం కేటాయిస్తే చాలండి. ఈ ప్రాసెస్ నాకు మొత్తం ప్రిపేర్ చేయడానికి 1 అవర్ పట్టింది. హలీమ్ని మిస్ అయ్యాం అనుకునే వాళ్ళందరూ తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హలీమ్లో మనం ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాలు, అన్ని రకాల పప్పు ధాన్యాలు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా. అలాగే మా కిడ్స్ దీన్ని పప్పు చికెన్ అని కూడా పేరు పెట్టేశారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.